ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన శక్తి భరితమైన నామమున ఈ యొక్క కృపా కల్వరి వీక్షకులకు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాం. మనము గత కొన్ని వారముల నుండి ఆశ్రయపురములు అన్న అంశం మీద అనేక విషయాలు మనము ధ్యానము చేయచ్చు ఉన్నాం. కేదేష్, షెకేం, హెబ్రోన్. గత వారంలో మనము హెబ్రోన్ అన్న విషయాన్ని ధ్యానం చేశాం. ఈ దినమున యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనము చదివినట్టయితే, తూర్పు దిక్కున యోర్దాను అద్దరిని ఎరుకో నద్ద రూబేనీయుల గోత్రములో నుండి మైదానం మీదనున్న అరణ్యములోని బేసేరును అన్నమాట మనం చూస్తున్నాం. ఈ దినమున మన అంశం బేసేరు అన్న ఆశ్రయపురము. ఈ బేసేరు అన్న ఆశ్రయపురం ఎక్కడుందంటే రూబేనీయుల గోత్రములో ఉంది. ఇది యోర్దానికి అవతల ఉన్నటువంటిది, యోర్దానికి అవతల కాదు, యోర్దానికి అవతల ఉన్నటువంటి ఈ యొక్క ఆశ్రయపురం. ఈ ఆశ్రయపురము మనము చూసినప్పుడు బేసేరు అన్న మాట హిబ్రూ పదం, హిబ్రూ పదం. ఈ హిబ్రూ పదమునకు అర్థం ఏమిటంటే బలము లేక శక్తి అని అర్థం. ఎవరైనా ఈ బేసేరు అని అర్థం ఇచ్చినటువంటి ఈ యొక్క బలము శక్తికి ఎవరు సాదృశ్యముగా ఉన్నారంటే మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు సాదృశ్యముగా ఉన్నాడు. అంటే అందుకే మనం చూస్తున్నాం క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు అన్న వాక్యం. అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం మనము చూసినట్లయితే ఆ విషయాన్ని మనం అక్కడ ధ్యానము చేయవచ్చు. బేసేరు అన్న ఆశ్రయ పురములను పరిగెత్తుకుని వచ్చుట. బేసేరు అనగా బలం, శక్తి లేక ఉన్న వ్యక్తి ఆ బేసేరులను పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎందుకు వస్తున్నాడు? తెలుసో తెలియకో ఒక వ్యక్తిని ఇతర ద్వారా నష్టపోయాడు, హత్య జరిగిపోయింది. ప్రతిహత్య చేసేవాడు పరిగెత్తుతూ ఉన్నాడు, హత్య చేసిన వాడు హఠాత్తుకు వెళ్ళి ఆ యొక్క ఆశ్రయ పురమైన బేసేరులోకి వెళ్ళిపోతాడు. వాడు బలహీనుడు, బలవంతుడైన వాడు తరుముతూ ఉన్నాడు. ఆ బేసేరన్న ఆశ్రయ పురముకు వెళ్ళినట్లయితే నీవు బలం పొందుతావు, రెండవది శక్తి పొందుతావు. ఆ బలమును ఆ శక్తిని మనం పొందాలంటే ఆశ్రయపురమైన బేసేరికి వెళ్ళాలి. ఈ బేసేరికి వెళితేనే నీకు బలం లేక శక్తి, లేకపోతే బలహీనమైన క్రియలు నీలో ఉన్నట్లే అర్థం. లోకంలో ఎవడూ బలవంతుడు లేడు, నేనంతో బలవంతుణ్ణి అనుకోవచ్చు. టైసన్ అనే వ్యక్తి ఒకప్పుడు బలవంతుడు, కానీ అతడు ఓడిపోయాడు చాలాసార్లు. మరి ఒక వ్యక్తి ఉన్నాడు, అతను కూడా బలవంతుడు, కానీ ఇప్పుడు లేదు ఆ బలం. బలం షేక్ మస్తానమలి అన్న వ్యక్తి. ఇట్లా చాలామంది ఉన్నారు మంచి మంచి బలవంతులు, కానీ క్రమక్రమంగా బలహీనమైన క్రియలు వారిలో వస్తున్నాయి. నేను బలవంతుడను, నేను బలము గలవాడను అని అనుకుంటూ ఉంటే కొద్ది సమయం తర్వాత వాడు బలమైన పని చేసిన తర్వాత ఆ బలవంతుడికి బలహీనత ఏర్పడద్ది. బలహీనత ఏర్పడటం సహజం. ఈ బలహీనత ఏర్పడిన తర్వాత కొంతకాలం అతడు కొంచెం ఉపశమనం పొందిన తర్వాత మరలా తిరిగి శక్తిని పొందుకుంటాడు. అంటే ఏ విధము చేతనైనా ఒక వ్యక్తి బలహీనుడవుతున్నాడు శారీరకంగా. ఎంత వ్యక్తి అయినా ఒకనొక సమయంలో బలహీనుడవుతాడు. జబ్బును పడ్డప్పుడో, బలహీనత ఏర్పడ్డప్పుడో, రుగ్మత వచ్చినప్పుడో, శారీరక వ్యాధి తటస్థించినప్పుడో, అతనికి శారీరకంగా ఏదో ఒక సమస్య వచ్చినప్పుడో అతడు బలహీనుడు. శరీరమే కాదు బలహీనమైంది,
మనసు కూడా బలహీనమైంది. ఈ ప్రపంచంలో మనసు చాలా శక్తివంతమైంది, మానవుని మనసు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? అతని మనసును ఒక వస్తువు మీద కేంద్రీకరిస్తాడు, కొంతసేపు మరొక వస్తువు మీద మరలా కేంద్రీకరిస్తాడు, మరొక దృశ్యం వైపు చూస్తాడు, మరొక మంచి లొకేషన్ చూస్తాడు, మరి ఒక మంచిగా ఉన్నటువంటి సన్నివేశాన్ని చూస్తాడు, మరి ఒక అదృశ్యాన్ని ఆకర్షించేటటువంటి సన్నివేశాన్ని మరొకసారి చూస్తాడు. ఈ విధంగా తన మనసు పరుపరి దృశ్యాలను చూచుట ద్వారా ఒకదాని మీద కేంద్రీకరించలేడు. ఎన్నో ఒక రోజుకొచ్చి ఒక మనుషుడు ఎన్నో దృశ్యాలు చూస్తాడు, వందల కొలది చూస్తాడు. కానీ ఒకటి గుర్తుంటుంది, ఒకటి గుర్తు లేకపోవచ్చు. అంటే దాని అర్థం మనసు కూడా బలహీనమైంది. మనసు కూడా బలహీనమైనది, శరీరం బలహీనమైంది, మనసు కూడా బలహీనమైంది. ఎందుకనగా నీ మనసు ఒకదాని మీద కేంద్రీకరించలేకపోతున్నావు, నీ మనసు ఒకదాని మీద లగ్నం చేయలేకపోతున్నావు, నీ మనసు ఒకదాని మీద లక్ష్యం పెట్టలేకపోతున్నావు. కారణం నీ మనసు బలహీనమైనది. స్టాండర్డ్ ఉండదు కొంతమందికి. ఒక వస్తువు చూడటం వెళితే ఒక వస్తువు చూస్తాడు, ఆ వస్తువు ఈ వస్తువు బాగుంది అనుకుంటాడు, ఇంకొక వస్తువు ఏమి పోతాడు, అప్పుడు ఇది కూడా బాగుంది దానికంటే అనుకుంటాడు, ఇంకో వస్తువు అంటే దాని అన్నిటి చూచి చూచి ఏది తీసుకోవాలన్న కన్ఫ్యూజన్లో కొంతమంది ఇదైపోతారు. చివరికి ఏదో ఒక వస్తువు తీసుకుంటారు అనుకోండి, అది వేరే విషయం. కానీ మనసు అలా 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 ఉండటం ద్వారా ఏమవుతుందంటే, ఒక స్థిరం ఇది లేకపోవడం వల్ల నీ మనసు బలహీనమైనది, నీ మనసు బలహీనమైనది గ్రహించాలి. మన మనసు బలహీనమైంది. బలహీనమైన మనసు, శరీరము బలహీనమైనది, మనసు బలహీనమైనది. ఇంకొకటి చూసినట్టయితే మన ఆధ్యాత్మిక స్థితి కూడా బలహీనతకు సంతరించుకుంటుంది ఒక్కొక్కసారి. బలంగా ఉండాలనుకుంటున్నాం కానీ బలంగా ఉండలేకపోవడం కారణం ఏమిటంటే ఆత్మీయ పరిస్థితి, ఆత్మీయ యొక్క స్థితి, సరి అయిన ఆత్మీయతలు మనము అనుభవించలేకపోవటమే. ఆధ్యాత్మికమైన వాటిని మనం లక్ష్యం పెట్టకపోవటమే దానికి కారణం. అందువల్లనే దేవుని యొక్క వాక్యము చెప్పబడుచున్నది, మనం ఆత్మలో కూడా బలహీనతగా ఉంటున్నాం. శారీరకంగా బలహీనంగా ఉంటున్నాడు, మానసికంగా బలహీనంగా ఉంటున్నాడు, ఆత్మీయంగా కూడా ఒక మనుషుడు బలహీనంగా ఉంటున్నాడు. ఎందుకు బలహీనత వచ్చింది ఆత్మీయంగా? ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగాలి కదా, ఆధ్యాత్మికంగా నువ్వు పురోగతి పొందాలి కదా, ఆధ్యాత్మికంగా నువ్వు క్షేమాభివృద్ధిని సంతరించుకోవాలి కదా, ఆధ్యాత్మికంగా నువ్వు మేలులను పొందుకోవాలి కదా. మరి ఎందుకు? ఎందుకంటే నీవు నమ్మిన దేవుడితో నీవు మమేకం కావటం లేదు, అందుకని ఆధ్యాత్మికంగా బలహీనుడు అవుతున్నావు. నీ మనసు దేవుని మీద లగ్నం చేయట్లేదు, అందుకని నువ్వు బలహీనుడు అవుతున్నావు. బలహీనమైన మనసు ఉంది. నీ శరీరం క్రీస్తు శక్తి మీద ఆనుకోవటం లేదు, అందుకని నువ్వు బలహీనమైన వ్యక్తిగా ఉంటున్నావు. సేమ్ అదే విషయంలో స్పిరిచువల్గా కూడా, ఆధ్యాత్మికంగా కూడా ఒక మనుషుడు దేవుడితో సరైన అవగాహన లేకపోవటం వల్ల బలహీనుడు అవుతున్నాడు. అయితే దేవుడితో మనము మమేకం కావాలంటే ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం, ఆయన సన్నిధిలో నిలిచి ఉండాల. అప్పుడే ఆధ్యాత్మికంగా నువ్వు పురోగతి పొందుతావు, ఆధ్యాత్మికంగా నువ్వు బలం పొందుతావు, ఆధ్యాత్మికంగా నువ్వు శక్తి పొందుకుంటావు. కారణం నీ ఆత్మ దైవ సన్నిధిలో శక్తిని పొందుకుంటుంది, దైవ సన్నిధిలో బలాన్ని పొందుకుంటుంది నీ ఆత్మ. అందుకని లేఖనాన్ని చదవాలి. మనము భౌతికమైన ఆహారం తింటాం ఈ శరీర పుష్టి కొరకు, కానీ ఆధ్యాత్మిక ఆత్మలో బలపరచబడాలంటే దేవుని వాక్యమైన జీవాహారం భుజించాలి, వాక్యము చదవాలి, వాక్యాన్ని ధ్యానము చేయాలి, వాక్యాన్ని పఠించాలి, వాక్యములో ఉన్న భావాన్ని మనం గ్రహించి వాక్యం యొక్క అమృతాన్ని మనము దాన్ని పూర్తిగా మనం స్వీకరించాలి. అప్పుడే
ఆ వాక్యములో ఉన్న మధురాతి మధురమైన శ్రేష్టమైన స్థితిని మనము అనుభవించగలం. ప్రియా దేవుని బిడ్డ అనగా వాక్యం అధికంగా, అందుకని నీ వాక్యం జుంటి తేనె దారుల కంటే మధురమైనది. మన ఆత్మ దేవుని మాటను అంతగా స్వీకరించినట్లయితే మన ఆత్మలో బలహీనత రాదు, మన ఆత్మలో బలహీనత ఉండదు. బలహీనత ఉందంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదవటం లేదు, నీవు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటం లేదు, అదే నీకు బలహీనత. తర్వాత ప్రార్థన ఉండాల. మన ఆత్మీయంగా బలం పొందాలంటే ప్రార్థన ఉండాల. ప్రార్థన లేదంటే నువ్వు బలహీనుడివే, అంటే ఆత్మీయ విషయంలో బలహీనుడవు. బైబిల్ చదవలేదంటే ఆత్మీయతలో విషయంలో బలహీనుడవు. ప్రభు సన్నిధికి వెళ్ళటం లేదంటే, సహవాసానికి వెళ్ళటం లేదంటే నువ్వు ఆత్మీయ విషయంలో బలహీనుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యం చెప్పబడుచు ఉన్నది క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడని అపోస్తుడైన పౌలు కొరింది సంఘమునకు, మొదటి కొరింది పత్రిక 1:24 బహు స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డ, నువ్వు ఈ అనుబంధం నీలో లేకపోతే నువ్వు బలహీనుడివే. బలహీనుడివైన నీవు ఎక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి? నీకు బలం కావాలంటే నువ్వు పరిగెత్తుకుంటా పాపం చేసిన బలహీనుడే. పాపంలో ఓ వ్యక్తి ఉంటే బలహీనుడే. చూడటానికి కండరాలు మస్తుగా ఉండొచ్చు అండి, బాగా మంచి సిక్స్ ప్యాకేజ్ ఉండొచ్చు అతనికి, కానీ కనిపిస్తున్నాడట ప్రభువులో లేడంటే అతడు బలహీనుడే. ఎవరైతే బేసేరికి వెళ్ళిపోతారు ఆశ్రయ పురానికి, వారు దేవుని శక్తి పొందుకుంటారు. ప్రియమైన వారలారా, అమ్మా అయ్యా నువ్వు శక్తి లేక దేవునితో సరైన అవగాహన లేకుండా ఉన్నావేమో, నా ప్రభు అయిన యేసు బేసేరుకి రమ్మని పిలుస్తున్నాడు. నా యద్దకు రండి, బేసేరు ఆశ్రయపురానికి రండి, బేసేరున్న ప్రార్థన మందిరం రండి, బేసేరున్న యేసు యద్దకు రండి. మీరు ఆత్మలో బలం పొందుకుంటారు, మీరు ఆత్మలో శక్తి పొందుకుంటారు, మీరు ఆత్మలో శారీరక బలహీనత పోయి బలం పొందుకుంటారు. అందుకనే యేసు యద్దకు వస్తే బలం అనగా స్వస్థత, యేసు యొద్దకు వస్తే ఆనందం, యేసు యొద్దకు వస్తే అనురాగం, యేసు యొద్దకు వస్తే ఆప్యాయత, యేసు యొద్దకు వస్తే ప్రేమలో నువ్వు నిలిచి ఉండగలవు. అదే బేసేరు యొక్క ఆశ్రయ పురం యొక్క లక్షణం అనగా శక్తి. మనం కొన్ని విషయాలు మనము బేసేరునిగా దేవుని శక్తిని మనము చూచడం, కానీ ఇక్కడ మనం చూస్తున్నాం మొదటిగా మనకు కావలసింది వాక్యపు శక్తి కావాలి. వాక్యపు శక్తి, ఈ వాక్యపు శక్తి మనకు ఎక్కడి నుంచి వస్తుంది? బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులు రాసిన పత్రిక 4:12 రాయబడి ఉంది, దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల వాడి అయిన ఖడ్గం కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించడం మట్టుకు దూరుచు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని రాయబడు. దేవుని యొక్క వాక్యము ఎలాంటిదట? సజీవమైనది. చచ్చిపోయేది కాదు, జీవం లైఫ్ ఉంది అందులో. అందులో వాక్యంలో లైఫ్ ఉంది, వాక్యంలో జీవం ఉంది, సజీవమైనది. సజీవమైనది బలము కలిగింది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉన్నది. ఖడ్గ రెండంచులు వాడిగల ఖడ్గముగా ఉంది. ప్రాణాత్మలను, ప్రాణము ప్లస్ ఆత్మ, ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు, హృదయం యొక్క తలంపులు ఆలోచనలను శోధించుచున్నది. దేవుని యొక్క వాక్యం శక్తిగల వాక్యం, శక్తిగల దేవుని యొక్క వాక్యం. అది ఎంత శక్తి ఉందో తెలిసిన వాక్యములో అంత బలం ఉంది దేవుని యొక్క వాక్యానికి. ఆ వాక్యము నీ ప్రాణాన్ని, నీ ఆత్మను, నీ కీళ్ళును, నీ మూలుగులను, ఉన్న కల్మషాన్ని శోధిస్తుంది. నీవు రాంగ్ వేలో వెళుతుంటే, నీవు రాంగులో వెళ్తుంటే ఆ వాక్యము నిన్ను జ్ఞప్తికి చేసి నీవు చేసే తప్పు అని చెప్తుంది దేవుని యొక్క వాక్యం. ఎందుకంటే అందులో జీవం ఉంది,
నువ్వు జీవంలోంచి బయటకు వెళ్తే నిర్జీవం అయిపోతావు, లేక బలహీనుడు అయిపోతావు. అందుకని నువ్వు పరిగెత్తుకుని బేసేరుకి రావాలా. ఈ బేసేరులోనే వాక్యశక్తి ఉంది దేవుని బిడ్డ, ఈ బేసేరులోనే వాక్యం అనే శక్తి ఉంది. దేవుని యొక్క వాక్యం అక్కడట రెండంచులు ఉన్నాయట. అంటే ఒక అంచు షేధిస్తుంది, మరొక అంచు ఆదరిస్తుంది, ఒక అంచు హెచ్చరిక చేస్తుంది, ఒక అంచు ఓదార్స్తుంది, ఒక అంచు స్వస్థపరుస్తుంది, ఒక అంచు నిన్ను నీతిగా ఉండేట్టు చేస్తుంది. చూచారా, దేవుని యొక్క వాక్యము అంత శక్తివంతమైంది. అందుకనే దేవుని యొక్క వాక్యమును మనము గ్రహించాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహిస్తామో అందులో ఆత్మీయతను, ఆత్మశక్తిని, ఆత్మ బలమును కలిగి మనం ఉండగలం. వాక్యం ప్రకారం మార్పు చెందిన తర్వాత పాలవలే ఆ వాక్యాన్ని అపేక్షించుడి. ఎప్పుడైతే అపేక్షిస్తూ ఉంటావో, వాక్యాన్ని చదువుచూ ఉంటావో, వాక్యములో లోతుగా వెళుతూ ఉంటావో, ఇమీడియట్లీ అప్పుడు జరిగే విషయం ఏమిటంటే నీ వాక్యమును బట్టి కొంత శోధకుడు నీ మీద దాడి చేస్తాడు. శోధకుడు నిన్ను శోధిస్తాడు, శోధకుడు నిన్ను గలిబిలి చేస్తాడు. అందుకే మనం చదువుకున్నాం ప్రాణాత్మలను కీళ్లను మూగులను విభజించినంత మటుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను ఆలోచన శోధిస్తుందట. నీవు పాప మార్గంలో వెళ్లకుండా సరైన మార్గంలో వెళ్ళేటట్టు వాక్యం నీకు సరైన గైడెన్స్ ఇస్తుంది. వాక్యము, వాక్యం అంటే యేసయ్య వాక్యం, వాక్యమే దేవుడు. ఆ దేవుడే నీకు నాకు ఒక గైడెన్స్ ఇస్తాడు. అటు ఇటు వెళ్ళకూడదురా బాబు, సరైన మార్గంలో వెళ్ళమని దేవుని ఆత్మ తన వాక్యాన్ని ఎత్తి చూపించి ఆ మార్గం నడిపిస్తాడు. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు మనలను, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం ఆత్మీయతలో వాక్యాన్ని అనుబంధం కలిగి నడుచుచూ ఉండగా శోధకుడు మనల్ని శోధిస్తాడు, సాతాను మనల్ని శోధిస్తాడు. సాతాను శోధనలకు మనము ఓ గురి అయిచున్నప్పుడు, లేక లోక సంబంధమైన వాటికి ఇదైతున్నప్పుడు వాక్యం చెప్పబడుతుంది. ఆ వాక్యము ద్వారానే శోధకుణ్ణి లేక సాతాను కానీ జయించాలి. జయించాలంటే నీ అంతరంగములో వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యం ఉండాలి, నీ అంతరంగములో సజీవమైన వాక్యం ఉండాలి, నీ అంతరంగములో దేవుని వాక్యమును దాచుకొని ఉండాలి. అందుకని బైబిల్ గ్రంథం చెప్తుంది నీ హృదయం అన్నిటికంటే భద్రంగా కాపుచుకొనుము. ఎందుకు? నీ హృదయంలో నుండి జీవ జల నదులు పారాల. నీ హృదయంలో నుండి జీవ జల నదులు పారాలంటే నీ హృదయములో దేవుని యొక్క వాక్యాన్ని స్టోర్ చేసుకోవాలి. శోధన కాలంలో, కష్టకాలంలో, వేదన కాలంలో, శ్రమల కాలంలో, ఓ ఇబ్బందుల కాలంలో, ఇరుకు కాలంలో, ఈ కాలములలో పరిశుద్ధ లేఖనాలు మన అంతర్భాగములో ఉంటే మనము వాటిని బట్టి ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని మనకు గుర్తు తెస్తూ ఉంటాడు. తొట్టుపడకుండా ఆత్మదేవుడు మన కాపాడతాడు. ఇన్నర్గా ఉన్న వాక్యాన్ని నీకు గుర్తు చేసి నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను ఓదారుస్తాడు, నీకు మేలు చేస్తాడు ప్రియ పరిశుద్ధాత్మదేవుడు. కనుక దేవుని బిడ్డ వాక్యశక్తి చాలా అవసరం. కనుకనే వాక్యశక్తి మనకు అవసరం. బేసేరు అనాశ్రయ పురములో నువ్వు చూడవలసింది మొదటిగా వాక్యాన్ని. వాక్యానికి మొదటి స్థానం ఇవ్వాలి. వాక్యము మనుషుల యొక్క దేవుని గ్రంథము రాయబడింది, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి రాయబడిన మాటలవి, మనుషుల యొక్క ఇది కాదు. కొంతమంది బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం మొదలుకొని ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం చివరి వచనం వరకు అంతా ప్రవచనమే, ప్రవచనానుసారమే బైబిల్ అంతా కూడా. మనం కొంత తీసుకొని కొంత వదిలిపెట్టేదానికి లేదు, ఛాన్స్ లేదు. కొంతమంది కొన్ని వాక్యాలు తనకు అనుకూలంగా మలుచుకుంటారు, కొన్ని వాక్యాలు తనకు వ్యతిరేకంగా తీర్చుకుంటారు. చాలా బాధాకరమైన విషయం అది. అది మనం చేయకూడదు. వాక్యాన్ని మనం వాక్యంగా చూడాలి, అది దేవుని యొద్దు నుండి వచ్చిందని విశ్వసించాలి.
దేవుని యొద్దని కలిగిందని నమ్మాల. అందులో పరిశుద్ధాత్మ దేవుడు వాయించి ఉన్నాడంటే అది మానవాళికి ఆత్మీయులకు మిగుల మేలుకరంగా ఉన్నదని చెప్పి ఎరిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, వాక్యపు శక్తి చాలా అవసరం. వాక్యపు శక్తి చాలా నిగూఢమైనది. అందులో మనం నిలిచి ఉన్నట్టయితే అన్ని విధాలు మనకి మేలు జరుగుతుంది, అన్ని విధాలు మనకి ఉపయోగం జరుగుతుంది, అన్ని విధాలు మనకి ప్రయోజనకరంగా ఉంటుంది వాక్యం. కనుక ఆ వాక్యాన్ని మనము తరచు ధ్యానించుచు తరచు మనము ఉన్నట్టయితే అది మన జీవితానికి మిగుల మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండగలదు. దేవుని యొక్క వాక్యము ఖడ్గము వంటిది. ఈ లోక సంబంధమైన ఖడ్గాన్ని మనం వినియోగిస్తే గాయాలు అవుతాయి. గాయాలు కట్టుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాలి. కానీ దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును మనం వినియోగించినట్లయితే అది హృదయంతరంగాన్ని శోధించి నీ హృదయంతరంగములున్న పాపాన్ని ఒప్పింపజేసి నిన్ను పశ్చాత్తాపానికి గురి చేస్తుంది వాక్య ఖడ్గం అనే వాక్యం. కనుక దేవుని బిడ్డారా, ఫిజికల్గా మనము ఈ కత్తులు కాదు, ఈ ఖడ్గాలు కాదు మనము చూస్తాం. గెత్సెమనే అనే తోటలో ప్రియుడైన యేసయ్యను పట్టుకోవటానికి వచ్చినప్పుడు ఆ ప్రధాన యాజకుని యొక్క దాసుడైన మొల్కు అన్న అతని యొక్క చెవిని తెగరెరిగినాడు సీమోను గారు, పేతురు గారు. అంతే ప్రభు అన్నాడు, అది వద్దు, కత్తితో పట్టుకున్నాడు కత్తితో పోతాడు. ఇది కాదు, దేవుని వాక్యమైనటువంటి దాని ద్వారా జరగాలన్నాడు. వాస్తవానికి సీమోను గారు చాలా ఫెయిల్ అయిపోయాడు అక్కడ ఆ రోజుల్లో. గెత్సెమనే తోటలో అయ్యో ఇంత స్థితి అని చెప్పి చాలా వ్యధ చెందినాడు సీమోన్ గారు. ఇప్పుడైతే పెంతికోస్తు దినమున ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత అదే పేతురు ప్రసంగం చేస్తే అనేక మంది ఆ వాక్యం విన్నవారు, అనేక మంది ఆ వాక్యము వాళ్ళ హృదయములలో చొచ్చుకొని లేక గుచ్చుకొని గుచ్చబడిన వారై పొడవబడిన వారై అయ్యో మేమేమి చేయాలా, అయ్యో మేమేమి చేయాలని చెప్పి వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ పేతురు యొద్దకు, కడమ అపోస్తుల యొద్దకు వచ్చారు. అయ్యా మేమేమి చేయాలయ్యా, మేమేమి చేయాలా. అదియే వాక్యపు శక్తి, అదియే దేవుని యొక్క వాక్యం. ఆ దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు వినియోగించుట వలన దేవుని బిడ్డలారా అద్భుత రీతిగా వాళ్ళందరికీ పశ్చాత్తాపం వచ్చింది. వాళ్ళందరూ ఏడ్చినారు, వాళ్ళందరూ ప్రలాపించారు, అయ్యో అయ్యో అని అంగలార్చినారు. వాళ్ళందరూ వచ్చి అంగలార్చి అయ్యా మేమేమి చేయాలయ్యా, వాళ్ళు అన్నారు కదా, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు బాప్తీసం తీసుకోండి అని చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చూస్తున్నాం అది ఆ వాక్యం ద్వారా వాళ్ళ జీవితాలు ఎంతగానో మార్చబడినవి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే వాక్య యొక్క విశిష్టత మనం చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. అజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకున్న వారిని యెహూ హతము చేయును, యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకున్న వారిని ఎలీషా హతము చేయును. ఏమిటండి ఇది? చూడండి, యెహూ అనే వ్యక్తి ఇశ్రాయేలు దేశానికి రాజు, అజాయేలు అనే వ్యక్తి సిరియా దేశానికి రాజు. ఒక సమయ సందర్భం ఏలియా గారు బదిరి వృక్షం కింద పండుకొని మరణాపేక్ష కలవాడు. ఎందుకయ్యా నన్ను తీసుకో, నా పిత్తలకన్నా నేను గొప్పవాడిని కాదయ్యా, ఎందుకు నువ్వు చచ్చిపోతానయ్యా, నన్ను తీసేసుకోయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు ఏలియా. దేవుడు అన్నాడు, లే ఇదిగో నీ దగ్గర ఉన్న ఆహారాన్ని భుజించు అని చెప్పి, ఆ కుండిలో ఉన్న నీరు తాగు అని చెప్పి బలపరిచి భుజించిన తర్వాత దేవుని కొండైన హెర్మోనుకి వెళ్ళు, అక్కడ నేను నీతో మాట్లాడతా అన్నాడు. ఆడికి వెళితే స్వరము ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు హజాయేలు సిరియా మీద రాజుగా ప్రతిష్ఠించు, ఇజ్రాయేలుకి యెహూరు రాజుగా నియమించు,
నీ తర్వాత ప్రవక్తగా ఉండే వ్యక్తిని ఎలీషాను ఏర్పాటు చేయి, ఎలీషాను అభిషేకించు అంటాడు అని చెప్పి ఇక్కడ అంటాడు. అజాయేలు ఖడ్గము నుండి తప్పించబడిన యెహూ అర్థం చేస్తాడు, యెహూ యొక్క ఖడ్గము నుండి తప్పించబడిన వాడిని ఎలీషా అర్థం చేస్తాడు. ఎలీషాకి ఎక్కడుంది ఖడ్గము? కత్తి లేదు కదా, ఏమిటది? ఇప్పుడు మనం ఆలోచించేచ్చామా? దైవజనుల నోట నుండి ఉండేది అది దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గం. అందుకని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, కీర్తన గ్రంథము 149వ కీర్తన 9వ మాట నేను చదువుతున్నాను. విధింబడిన తీర్పు వారి మీదకి నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది, ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. అంటే ఆయన భక్తులందరి నోట ప్రభుల వారు ఏముంచాడంటే ఖడ్గముంచాడు. ఆ ఖడ్గమే సజీవమైన దేవుని వాక్యము, అది రెండంచులు గల వాడి అయిన ఖడ్గము, ప్రాణాత్మలను మూలుగులను విభజించున్నటువంటి ఖడ్గము, అది హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించే ఖడ్గము. అది ఎవరికి ఇస్తున్నాడు? ఆయన ఫిజికల్గా అజాయేలుకి ఇచ్చాడు, ఫిజికల్గా యెహూ అని ఇశ్రాయేల్ రాజుకి ఇచ్చాడు, నెక్స్ట్ అట ఎలీషాకి ఇచ్చాడు. ఎలీషా నోట దేవుని వాక్యం అనే ఖడ్గం ఉంది. ఎంత గొప్ప విషయం! భౌతికమైన ఖడ్గాలు గాయం చేస్తే చంపేస్తాయి. నో, ఈ ఖడ్గం అలాంటిది కాదు. ఈ ఖడ్గము గాయపరిచిన పశ్చాత్తాపంతో పాప క్షమాపణ పొంది ప్రభు అయిన యేసు వైపు చూచి వారు రొమ్ము కొట్టుకొని అయ్యో మేము పాపం చేసామని పశ్చాత్తాపాన్ని కలుగు చేసి పాపాలు ఒప్పింపజేసి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకొని క్రీస్తు శరీరం అనే సంఘములో చేర్చడం చేస్తుంది ఈ ఆత్మ ఖడ్గం. ఎలీషాకు దేవుడు ఆ ఖడ్గం ఇచ్చాడండి. ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన కుటుంబంలో అలాంటి స్థితి కలిగి ఉండాలంటే యేసు అన్న నామములో క్రీస్తు యేసుని కలిగిన మనము అలాంటి ఆత్మ ఖడ్గము ధరించి ఉండాలి. ఆత్మ ఖడ్గమును మనము ధరించి ఉన్నప్పుడు మన నోట వెళ్ళనుతున్నటువంటి వాక్యం ఆత్మ ఖడ్గం. భక్తులకి ఇది ఘనతట, పరిశుద్ధులకి ఇది ఘనతట. నీ మాట ఒక ఖడ్గంగా బయటికి వెళుతుంది. నీ మాట సామాన్యమైనది కాదు. యేసు రక్తంలో కడగబడ్డ నీవు, యేసు రక్తంలో శుద్ధి చేయబడ్డ నీవు, యేసులో బాప్తిస్మం తీసుకున్న నీవు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన నీవు, ప్రత్యేకించబడిన నీవు, నీ నోట వాడి అయిన ఖడ్గం ఉన్నది. దానిని మంచికే వినియోగించు, చెడ్డకి వినియోగించుకో. దేవుని ప్రేమను కలిగిన నడువు. కనుకనే బేసేరు అన్న ఆశ్రయ పురాణం వెళితే మొదటిగా నువ్వు పొందుకునే శక్తి ఏమిటంటే వాక్యశక్తి కావాలి మనకి. ఈ వాక్యశక్తి ద్వారా మాత్రమే మనం ప్రభువుకి ప్రియులుగా ఉండగలం. వాక్యము శక్తివంతమైంది. వాక్యం లేకపోతే ఏమీ లేదు. వాక్యములోని అది నీది నాది కాదండి, సమస్తము సృజించిన దేవాతి దేవుని నోట నుండి పరిశుద్ధ ప్రవక్తలు, అపోస్తులు, ఓ అనేక మంది రాజులు, యాజకులు ద్వారా లిఖించబడింది. పరిశుద్ధాత్మ దేవుడే మనకి లిఖించాడు ఆత్మ వాక్య ఖడ్గమైన ఈ యొక్క సత్యవాక్యాన్ని. అది సత్యమైంది, అందుకని దాన్ని ఖడ్గంతో పోల్చాడు. కనుక వాక్యములో శక్తి ఉంది. టోటల్గా మనం అర్థం చేసుకోవాల్సింది, వాక్యములో శక్తి ఉంది. ఆ శక్తిని రిసీవ్ చేసుకోవాలంటే బేసేరు అన్న ఆశ్రయ పురానికి రా. ఇంకా నువ్వు చర్చికి వెళ్లకుండా ఉన్నావేమో దేవుని బిడ్డ. అమ్మా అయ్యా, ఈరోజు నుంచే నీ మందిరానికి వెళ్ళు, అక్కడ నీవు బేసేరు అనగా శక్తి పొందుకుంటావు. ప్రభు వాక్యం నీలో ఉంటుంది, నిన్ను బట్టి ప్రభు సంతోషిస్తాడు, ఆనందపడతాడు, పరవశిస్తాడు, సంతోషిస్తాడు. ఆయన నామంలో నువ్వు బలవంతుడుగా ఉండగలవు, బలమైన వ్యక్తిగా నువ్వు ఉండగలవు. అలా ఉండాలంటే వాక్యపు శక్తి కలిగిన బేసేర్ అన్న ఆశ్రయపురమైన యేసు యొద్దకు రా. యేసయ్య నిన్ను తప్పక బ్లెస్ చేస్తాడు, నా యేసయ్య తప్పక నిన్ను దీవిస్తాడు, నా యేసయ్య కృప నిన్ను ఆవరిస్తుంది, యేసులో నువ్వు ఉండగలం. దేవుడు తన వాక్యాన్ని మన హృదయంలో పదిలం చేసి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవుడా, కనికిరాని చూపు మా యేసయ్య, మీ నామానికే కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెబుతున్నాను డాడీ.
బేసేరు అన్న ఆశ్రయపురం. బలహీనులైన వారు వస్తే బలం పొందుతారు, అనగా శక్తి పొందుకుంటారు. మొదటిగా వాక్యపు శక్తి గురించి మీరు నాతో మాతో మాట్లాడారు, మీకు వందనాలు డాడీ. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, నీ సన్నిధిని తోడుగా ఉంచి అన్ని విధాలను మేలు దయచేసి కృప ఉంచమని, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరూ మీరు బ్లెస్ చేయండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలు పరిష్కరించండి అయ్యా. ప్రతి కుటుంబానికి సంతోషము సమాధానము అనుగ్రహించండి. బర్త్డే వెడ్డింగ్ డే జరిపేసుకున్న బిడ్డల్లో నీ కృపా కనికర ఉంచండి. ఆయన దుఃఖములో ఉన్న కుటుంబాల మీద ఆదరించండి అయ్యా, ధైర్యపరచండి. నిరాశ నిస్పృహలో ఉన్న కుటుంబాన్ని మీరే ఓదార్చండి స్వామి. నీ కృపలతో బలపరిచి కనికరం చూపమని, మీ దీవుల నుంచి వర్ధల చేసి కనికరం అనుగ్రహించమని దయగల మీ సన్నిధికి వందనాలు స్తోత్రాలు చెబుతూ, ప్రతివారు వాక్యపు శక్తి కలిగి మీలో నిలిచి మీ ద్వారా ఫలించుటకు కృప దయచేయమని, ప్రభువును రక్షకుడును విమోచుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు దివ్య కృప, నిత్యుడుకు పరిశుద్ధాత్మదేవుని నీతి సన్నిధి సదా మనకి అందరికీ ఈ వాక్యం ప్రతి వారికి అని సన్నిధి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.